సమాజంలో లగ్జరీ జీవితం గడపాలంటే డబ్బు కావాలి. అందుకోసం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి డ్రగ్స్, అక్రమాయుధాల వ్యాపారం, హైటెక్ వ్యభిచారం లాంటివి చేస్తూ లక్షల కోట్లు గడిస్తున్నారు నేటిజనులు. పోలీసుల దాడుల్లో దొరికిపోయి కటకటాల వెనక్కి వెళ్తున్నారు. ఈ మధ్య పెద్ద పెద్ద నగరాల్లో అపార్ట్మెంట్స్ లో, షాపుల్లో, స్పా సెంటర్ల ముసుగులో కొంతమంది వ్యభిచారం నిర్వహిస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. పోలీసులు దాడి చేసి వాటి గుట్టు విప్పుతున్నారు. తాజాగా హైదరాబాద్ లో స్పా సెంటర్లపై పోలీసులు దాడులు నిర్వహించి క్రాస్ మసాజింగ్ చేయిస్తున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో స్పా సెంటర్లు ముసుగులో గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు కేటుగాళ్ళు. గ్రామాల నుంచి వలస వచ్చిన మహిళలు లగ్జరీ లైఫ్ జీవించేందుకు ఇష్టపడే యువతులను కొంతమంది దళారులు టార్గెట్ చేసుకుని వ్యభిచార వృత్తిలో దించుతున్నారు. అలాంటి వారు తమ అందాలను యువకులకు ఎరగా వేసి వారి నుంచి డబ్బులు లాగుతున్నారు. కొంతమంది బయటకి పార్లర్లు, స్పా సెంటర్లు నడిపిస్తూ లోపల మాత్రం వ్యభిచార దందాలు నిర్వహిస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అలాంటి వారిపై దాడులు నిర్వహించి యువతులను, మహిళలను, నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా క్రాస్ మసాజింగ్ చేస్తున్న స్పా సెంటర్లపై సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సంఘటన గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. గుడి మల్కాపూర్ ఏరియాలో కొంతమంది స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు, గుడి మల్కాపూర్ స్టేషన్ పోలీసులు సంయుక్తంగా కలిసి నాలల్ నగర్ చౌరస్తాలో ఉన్న ఓ అపార్ట్మెంట్ లో జన్నత్ గోల్డెన్ అనే రెండు స్పాలపై దాడులు నిర్వహించారు. క్రాస్ మసాజింగ్ చేస్తున్న ఐదుగురు అమ్మాయిలతో పాటు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అలానే యజమానులపై కూడా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా గుడి మల్కాపూర్ ఇన్స్పెక్టర్ ముజీబ్ రెహమాన్ మాట్లాడుతూ స్పా సెంటర్లు ఎక్కడ ఉన్నా భవన యజమానులు వారిని వెంటనే ఖాళీ చేయించాలని, లేదంటే వారిపై తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. స్పా సెంటర్ల ముసుగులో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని, యువకులు ఎవరు స్పా సెంటర్లకు వెళ్లొద్దని, రీక్రియేషన్ క్లబ్లకు వెళ్లే